రిజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్ ప్రాబ్లము. ఓకే, ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ది మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఆఫ్ ది రిజల్టెంట్ ఆఫ్ ది సిస్టమ్ ఆఫ్ కోప్లైనర్ ఫోర్సెస్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. ఇదేంటి, నేను ఫోర్సెస్ చెప్పేటప్పుడు చెప్పాను ఇదే టైపు కోప్లైనర్ కంకరెంట్ ఫోర్సెస్ అన్నమాట. ఓకే, మీకు అలాగే నేను రిజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్లో థియరీ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్పాను, అంటే సైన్స్ ఎలా తీసుకోవాలి అనేది. సో మళ్ళీ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనము ఒకవేళ హారిజాంటల్లో రిజాల్వ్ చేస్తున్నాం ఫోర్సెస్, సిగ్మా హెచ్ ఈక్వల్ జీరో, హారిజాంటల్ రిజాల్వ్ చేస్తున్నప్పుడు ఏం చేస్తామంటే ఇలా కోఆర్డినేట్స్ ఉన్నప్పుడు రైట్ సైడ్ ఉండే ఫోర్సెస్ మొత్తం ప్లస్, లెఫ్ట్ సైడ్ ఉండేవి మైనస్, హారిజాంటల్లో రిజాల్వ్ చేసేటప్పుడు. అండ్ మనం ఏ సైన్ యూజ్ చేస్తాం, కాస్ సైన్ అనేది యూజ్ చేస్తాం. అలాగే వర్టికల్లో రిజాల్వ్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే పైన ఉండే ఫోర్సెస్ అన్నీ ప్లస్, కింద ఉండే ఫోర్సెస్ అన్నీ మైనస్. ఇది గుర్తుపెట్టుకుంటే మనకు చాలా ఈజీగా ఉంటుంది, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. అలాగే మనకు దీనికి ఏం చేస్తామంటే సైన్ తీటా అనే సింబల్ యూజ్ చేస్తాం, ఈజీగా గుర్తుపెట్టుకోండి. అలాగే మన రిజల్యూషన్ కూడా చాలా ఈజీగా చేసేయచ్చు. ఓకే, ఫస్ట్ హారిజాంటల్ ఫోర్సెస్ ఏమున్నాయి, ఇవి హారిజాంటల్ రిజాల్వ్ చేయాలి. నేను చెప్పాను కదా హారిజాంటల్ రిజాల్వ్ చేస్తున్నాం. ఈ ఫోర్స్ చూడండి, 60 కిలోన్యూటన్స్. 60 కిలోన్యూటన్స్ అనేది రైట్ సైడ్ ఉంది. రైట్ సైడ్ ఉంది అంటే ఏంటి, పాజిటివ్. సో 60, నెక్స్ట్ 70 కిలోన్యూటన్స్, ఇది కూడా రైట్ సైడ్ ఉంది. సో అది పాజిటివ్ ప్లస్ 70 ఇంటూ, కాకపోతే హారిజాంటల్ రిజాల్వ్ చేయాలంటే ఎంత, కాస్ 60 డిగ్రీస్. అగైన్ ప్లస్ 50 కిలోన్యూటన్స్ కూడా మనకు రైట్ సైడ్ ఉంది, ప్లస్ 50 ఇంటూ కాస్ 70 డిగ్రీస్. అలాగే ఇటు సైడ్ క్వశ్చన్ ఎట్లయితే 40 కిలోన్యూటన్స్ అనేది లెఫ్ట్ సైడ్ ఉంది, మనకి లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి ఏమొస్తుంది, మైనస్ సైన్ అనేది వస్తుంది. మైనస్ 40 ఇంటూ కాస్ 30 డిగ్రీస్. అగైన్ మైనస్ 80 కిలోన్యూటన్స్ అనేది కూడా లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి మైనస్ 80 ఇంటూ కాస్ 45 డిగ్రీస్. సో ఇది రిజల్యూషను. సో ఇది మొత్తం క్యాలిక్యులేట్ నేను ఇక్కడ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసి నేను వాల్యూస్ వేసేస్తున్నాను, మీరు ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇక్కడ నా క్యాలిక్యులేషన్స్లో కూడా ఏమైనా మిస్టేక్ ఉండొచ్చు కదా. నెక్స్ట్ ఇది క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చిందంటే 20.89 కిలోన్యూటన్స్. నెక్స్ట్ వర్టికల్లో రిజాల్వ్ చేస్తున్నా, నేను చెప్పిన సేమ్ ఇవి గుర్తుపెట్టుకుంటే ఈ సైన్ కన్వెన్షన్స్ అనేది గుర్తుపెట్టుకున్నట్లయితే మనం రిజల్యూషన్ చాలా ఈజీగా చేయవచ్చు. నెక్స్ట్ ఓకే, సేమ్ ఇప్పుడు వర్టికల్గా రిజాల్వ్ చేస్తున్నాం. ఆ వర్టికల్గా రిజాల్వ్ చేసేటప్పుడు సేమ్ ఫోర్సెస్ తీసుకుందాం. ఫస్ట్ 70 కిలో, ఇక్కడ వర్టికల్గా ఏం లేవు కాబట్టి 70 కిలోన్యూటన్స్, 70 పైన ఉంది. సో పైన ఉంది కాబట్టి ఏమవుతుంది మనకు, పాజిటివ్. 70 ఇంటూ ఇక్కడ మనం సైన్ తీసుకోవాలి, ఇక్కడ సైన్ ఇంటూ సైన్ 60 డిగ్రీస్. ఓకే, నెక్స్ట్ ఇంకో పైన ఉండే ఫోర్స్ ఏంటి, 40 కిలోన్యూటన్స్. సో ప్లస్ 40 ఇంటూ సైన్ 30. అలాగే కింద ఉండే ఫోర్సెస్ ఏంటి, మైనస్, కింద ఉండే ఫోర్సెస్ అన్నీ మైనస్. మైనస్ 50 ఇంటూ సైన్ 70. అగైన్ మైనస్ 80 ఇంటూ సైన్ 45. సో మనం క్యాలిక్యులేట్ చేసే ఆన్సర్ ఎంత వచ్చింది, -22.94 కిలోన్యూటన్స్ అనేది వచ్చింది. ఓకే, మనం ఇప్పుడు ఫోర్సెస్ మాత్రమే హారిజాంటల్ ఫోర్స్ వర్టికల్ ఫోర్స్ కనుక్కున్నాం, ఇప్పుడు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ రిజల్టెంట్ కనుక్కుందాం. రిజల్టెంట్ యొక్క మ్యాగ్నిట్యూడ్ సో ఫార్ములా ఏంటంటే ఆర్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ సిగ్మా హెచ్ స్క్వేర్ ప్లస్ సిగ్మా వి స్క్వేర్, హారిజాంటల్ స్క్వేర్ ప్లస్ వర్టికల్ స్క్వేర్, హారిజాంటల్ ఫోర్సెస్ అండ్ వర్టికల్ ఫోర్సెస్. హారిజాంటల్ ఫోర్సెస్ ఎంత వచ్చింది,
హోల్ స్క్వేర్ ప్లస్ వర్టికల్ వచ్చేసి మైనస్ 22.94 హోల్ స్క్వేర్. సో ఆన్సర్ వచ్చేసి 31.03 కిలోన్యూటన్స్. ఓకే, దెన్ డైరెక్షన్ కనుక్కోవాలి. ఇప్పుడు డైరెక్షన్ ఫార్ములా ఏంటి? డైరెక్షన్ ఎలా కనుక్కోవాలంటే టాన్ థీటా ఆర్ ఈక్వల్ టు సిగ్మా వి బై సిగ్మా హెచ్. సో సిగ్మా వి బై సిగ్మా హెచ్ మైనస్ 22.94 బై 20.89 అంతే, మైనస్ 1.098 వస్తుంది ఆన్సర్. సో టాన్ థీటా ఆర్ ఈక్వల్ టు మైనస్ 1.098 అన్నమాట. సో థీటా ఆర్ ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ మైనస్ 1.098 వస్తుంది. అంటే దాని వాల్యూ థీటా ఆర్ వాల్యూ ఎంత వస్తుందంటే మైనస్ 47 degrees 40 minutes వస్తుంది. సో థీటా ఆర్ ఏంటి? 47 degrees 40 minutes విత్ ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్తో 47 degrees 40 minutes అనేది యాంగిల్ మేక్ చేస్తుంది. సేమ్ రెజల్యూషన్ ఆఫ్ ఫోర్సెసే, కాకపోతే ఈ విధంగా కూడా ప్రాబ్లం ఇచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే అలా డేటా ఇచ్చి మనమే రెజల్యూషన్ అంటే ఫోర్సెస్ డయాగ్రామ్ వేసుకొని నెక్స్ట్ మనమే మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ కనుక్కోవాల్సి వస్తుంది. ఓకే, ప్రాబ్లం చూద్దాం. ఫోర్ మ్యాన్ పులే ట్రీ ఇన్ ది ఈస్ట్ సౌత్ ఈస్ట్ సౌత్ వెస్ట్ అండ్ నార్త్ ఈస్ట్ డైరెక్షన్స్ విత్ ఫోర్సెస్ 200 newtons 300 newtons 150 newtons అండ్ 350 newtons రెస్పెక్టివలీ. ఫైండ్ ది రిజల్టెంట్ ఫోర్స్ అండ్ ఇట్స్ డైరెక్షన్. రిజల్టెంట్ ఫోర్స్ అండ్ అలాగే డైరెక్షన్ కూడా కనుక్కోమన్నారు. ఓకే, ఫస్ట్ ఫ్యూరీ బోర్డ్ డయాగ్రామ్ వేసుకుందాం. ఓకే, మనకు డైరెక్షన్స్ తెలుసు, నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్. ఓకే, ఫస్ట్ ఏమన్నారు, ఫోర్ మ్యాన్ పుల్లే ట్రీ ఇన్ ది ఈస్ట్. ఈస్ట్ ఎంత? 200 newtons. ఈస్ట్ ఇది 200 newtons ఉందంట, అంటే 200 newtons లాగుతున్నాడు. ఒకడు ఇంకొకరు ఇతరు ఇంకొక అతను సౌత్ ఈస్ట్, సౌత్కి ఈస్ట్కి మధ్యలో సౌత్ ఈస్ట్ 300 newtons. ఇంకొకరు అండ్ నార్త్ వెస్ట్ డైరెక్షన్స్, సౌత్ వెస్ట్ అండ్ నార్త్ వెస్ట్. సో సౌత్ వెస్ట్ ఎంత? 150 newtons. అలాగే నార్త్ వెస్ట్ వచ్చేసి 350 newtons. ఇది ఫ్రీ బోర్డ్ డయాగ్రామ్, ఇది ఫోర్స్ డయాగ్రాము. నౌ ఇప్పుడు మనము ఫోర్సెస్ రెజల్యూషన్ చేసి మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ కనుక్కోవాలి. ఏంటంటే మనకు ఇక్కడ యాంగిల్స్ అనేది ఇవ్వలేదు. మనం కరెక్ట్గా అజ్యూమ్ ఎలా చేసుకోవాలంటే అంతా 45 degrees అంటే మిడిల్లో ఉన్నాయని అజ్యూమ్ చేసుకోవాలి. ఇక్కడ 45 degrees, ఇది 45 degrees, ఇక్కడ 45 degrees, అలాగే అంతా 45 degrees అనేది అజ్యూమ్ చేసుకోవాలి. సో మనం ఫోర్సెస్ అనేది రిజల్వ్ చేద్దాం. ఫస్ట్ హారిజాంటల్ రిజల్యూషన్ అంటే రైట్ సైడ్ అన్నీ ప్లస్ 200 ప్లస్ 300 ఇంటూ కాస్ సైన్ యూజ్ చేయాలి, కాస్ 45 degrees మైనస్ 150 ఇంటూ కాస్ 45 degrees, అలాగే మైనస్ 350 newtons ఇంటూ కాస్ 45. సో దీన్ని ఆన్సర్ చేస్తే 58.59 newtons వచ్చింది. అలాగే వర్టికల్ రిజల్యూషన్ చేసేటప్పుడు ఇక్కడ పైన ఉండేటివన్నీ ప్లస్, కింద ఉండేటివన్నీ మైనస్, ఇవి ప్లస్ ఇవి మైనస్. సో 350 ప్లస్ 350 ఇంటూ సైన్ యూజ్ చేయాలి, సైన్ 45 అండ్ కిందకు వచ్చి అండ్ కింద ఉండే ఫోర్సెస్ మైనస్ 150 ఇంటూ సైన్ 45
మైనస్ 300 ఇంటూ సైన్ 45. సో ఇది క్యాలిక్యులేట్ చేసినట్లయితే మనకు మైనస్ 70.71 న్యూటన్స్ అనేది వస్తుంది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ రిజల్టెంట్. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ రిజల్టెంట్ ఏంటి, టూ రూట్ ఆఫ్ సిగ్మా హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ సిగ్మా వి స్క్వేర్. 58.59 హోల్ స్క్వేర్ ప్లస్ మైనస్ 70.71 హోల్ స్క్వేర్. సో సాల్వ్ చేస్తే 91.83 న్యూటన్స్ వచ్చింది. అండ్ డైరెక్షన్ కనుక్కోవాలి. ఇప్పుడు డైరెక్షన్ ఆఫ్ ఏ రిజల్టెంట్ డైరెక్షన్ కనుక్కోవాలంటే సిగ్మా వి బై సిగ్మా హెచ్ టెన్ తీటా ఈక్వల్ టు సిగ్మా వి బై సిగ్మా హెచ్. సిగ్మా వి ఇంత మైనస్ 70.71 బై 58.59. సో ఆన్సర్ వచ్చి మైనస్ 1.207. టెన్ తీటా ఆర్ ఈక్వల్ టు మైనస్ 1.207 అండ్ తీటా ఆర్ ఈక్వల్ టు టెన్ ఇన్వర్స్ 1-1.207. సో ఆన్సర్ వచ్చేసి మైనస్ 50 degrees 21 minutes. సో 50 degrees 21 minutes మేకింగ్ యాంగిల్ విత్ ఎక్స్ యాక్సిస్. సేమ్ ప్రాబ్లం నేను ఇక్కడ మీకు ప్రాబ్లం ఇచ్చాను, కావాలంటే ప్రాబ్లం అనేది మీరు చేయండి, చేసి ఆన్సర్ ఎంత వచ్చిందో, క్వశ్చన్ నెంబరు మీ ఆన్సరు ఎంత వచ్చిందో కామెంట్లో ఆన్సర్ చేయండి. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేద్దాం.